తెల్ల జెండా ఎత్తిన చైనా గాల్వాన్ దెబ్బకి పరా డ్రాగన్ కంట్రీ చైనా బీరాలిపోయింది ఇండియా తొక్క తీస్తామని ఆ దేశాన్ని తుక్కు తుక్కు కింద ఓడించాలని ఓడిస్తామని ముందుగా డ్రీమ్స్ వేసుకుంది చైనా అమెరికా తర్వాత ప్రపంచంలోనే తమది సూపర్ స్టేట్ని మిలిటరీ పరంగా కూడా తమ శక్తియుక్తుల ముందు ఇండియా ఏమాత్రం సరిపోదని భావించినట్లుంది అందుకే ఇండియాపై ఒంటి కారుతో కయ్యానికి కారు దువ్వింది డ్రాగన్ తమ బోర్డర్ పరిధి దాటి ఇండియా సరిహద్దుల్లో చొరబడింది వాస్తవాధీన రేఖ వెంట క్రాస్ చేసి భారత్ బోర్డర్ లోకి చొచ్చుకొచ్చాయి డ్రాగన్ దళాలు ఇండియా ఏమీ చేయలేదనే భావనతోనే చైనా ఇంతకు తెగించింది అనుకున్నదొక్కటి అయింది మరోటి అన్నట్లుగా మారింది చైనా దుస్థితి ఇండియాను అర్ధరాత్రి టైంలో అయినా కంట్రోల్ చేయొచ్చని భావించిన చైనాకి ఇండియా ఊహించని రీతిలో ప్రతిఘటన ఇచ్చింది ఆ దేశాన్ని రెండు గంటల్లో ఓడించింది గాల్వాన్ లోయలో భారత సైన్యం దెబ్బకి చైనాకి నోట మాట రావటం లేదు భారత బలగాలు శక్తి ఏంటో దానికి తెలిసొచ్చింది గాల్వాన్ లోయలో ఘోరంగా ఓడిపోయిన చైనా ఏమనుకుందో ఏమో వెంటనే తెల్ల జెండా ఊపింది ఇండియాతో తాము యుద్ధం కోరుకోవటం లేదని శాంతి సుస్థిరతలే ప్రధానమని పలికిన చైనా తాజాగా చర్చలకు రెడీ అయింది సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు సుమారు పదిహేను గంటల పాటు నిర్విరామంగా సాగిన చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయానికొచ్చారు ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారులు ముఖ్యంగా పలు అంశాల్లో ఇండియా చైనా మధ్య అవగాహన కుదిరింది గాల్వాన్ లోయలో నుంచి ఎవరి బలగాలు వారు ఉపసంహరించుకోవాలని వాస్తవాధీన రేఖకు కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు ఇటు పాన్గోంగ్ సరస్సు లద్దాఖ్ లోని ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైతం వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయానికి వచ్చారు ఇరు దేశాల మిలిటరీ అధికారులు మరోవైపు వివాదాలు నెలకొన్న ప్రాంతాలలోనూ మే రెండో తేదీకి ముందునాటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని ఒప్పందానికి వచ్చారు మిలిటరీ అధికారులు అటు చర్చలు శాంతియుతంగా ముగిసినా సరే డ్రాగన్ని నమ్మలేమని చెప్తున్నారు మిలిటరీ సీనియర్ అధికారులు గాల్వాన్ ఘటనకి వారం రోజుల ముందు సైతం తాము ఇండియాతో స్నేహం కోరుకుంటున్నామని ప్రకటించి ఆ వెంటనే తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నామని తెలిపాయి కానీ ఆ తర్వాత రెండు రోజులకు గాల్వాన్ లోయలో గుడారాలు వేసి అది తమ ప్రాంతమే అని పోరాటానికి దిగాయి మరోసారి డ్రాగన్ ఇలాంటి చర్యలు ఎందుకు చెయ్యదని నిలదీస్తున్నారు పలువురు విశ్లేషకులు చైనా నమ్మలేమని అది ఎంతకైనా తెగిస్తుందని చెప్తున్నారు డ్రాగన్ పై ప్రస్తుతం ప్రపంచంతో పాటు సొంత దేశంలోని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది రాకాశి మహమ్మారిని అంటించి ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టడంతో ఆ దేశంపై ప్రపంచ ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఇటు ఇండియాతో గాల్వాన్ లోయ దగ్గర జరిగినటువంటి యుద్ధంలో తమ సైన్యం ఓడిపోయిందనే వార్త ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి సమయంలో యుద్ధం అవసరమా అని అడుగుతున్నారు చైనాలో కనీసం ఇండియాపై వ్యతిరేకత వ్యక్తం కావటం లేదు దీంతో చైనా తప్పక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి ఇండియా చైనా మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది మరి త్వరలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలాంటి బాంబు పేరుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి